మీరు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు ధరణిలో కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ ముడుపులు సమర్పిస్తే చాలు ఎవరి భూమినైనా సరే క్షణాల్లో భూమి యజమానులకు తెలియకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి సంతకం కూడా అవసరం లేకుండా మీరు కోరిన వారు పేరిట భూమిని రికార్డుల్లోకి ఎక్కించడంలో మహాఘనులు ఇక్కడ ఉన్నారు ఇంతకీ ఈ తంతు ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా సూర్యాపేట జిల్లా కోదనపట్టణ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతోంది ఈ అవినీతి బాగోతం तहसीलदार वरकू रिकार्डु आलस्य बंधु नगद तक अनुमान कोदाड मंडलम द्वारकुंट ग्रामानिकि चेंदिन बाधितुलु समाचार हक्कु चट्टं सहायंतो रिकार्डुलु तेप्पिंचुकोनि चूशारु दींतो वारि भूमिनि एवरो रिकार्डुलु मार्चेस्तारनि वापोयारु మళ్ళీ ఇంత దారుణమా ఒక 8 ఎకరాలు ఒక భర్త లేని మంచి 5 ఆడపిల్లలు ఉన్న మంచి ఇట్లా స్వాహ చేయటువంటి ఇది ఇది కరెక్ట్ కాదు కదా మీ 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 ఆఫీసర్లకు తెలియదా కనీసం పాలి నకలు సార్ మహమ్మద్ సాదత్ జహానాకు అదే గ్రామంలో 17 ఎకరాల 39 గుంటల భూమి ఉంది ఈమెకు 5గురు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెలందరికీ వివాహం చేసి తన భూమిని తన తదనంతరం అందరికీ పంచుతానని చెప్పి వారిని అత్తగారింటికి పంపించింది ఆ భూమిపై వచ్చే పంటను తన కూతుర్లకు సమానంగా పంపుతూ ఉండేది తనకు ఉన్న ఒక కుమారుడు కాస్త దూరంగా ఉండడంతో ఇదే అదనగా చూసుకున్న బంధువులు కోదడ పాత తహసీల్దార్ ప్రస్తుత ఆర్ఐ సహాయంతో రికార్డులు మార్చే పనిలో పడ్డారు భూమి యజమాని అయిన సాదత్ జుహానాకు ఎటువంటి సమాచారం తెలియకుండా 8 ఎకరాల భూమిని కోదాడ తహసీల్దార్ కార్యాలయం అధికారులు మార్చేశారు సమాచార హక్కు చట్టం సహాయంతో బయటపడ్డ ఈ అవినీతి బాగోతాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన జహానా బాధను ఎవరూ పట్టించుకోలేదు ఇది పాత ఎంఆర్ఓ చేసిన పని నాకు సంబంధం లేదు మీరు కోర్టుకు వెళ్లి తేల్చుకోండి అంటూ సమాధానం చెప్పారు ఈ రికార్డులో మీ సంతకమే ఉంది మాకు సమాచారం ఇవ్వకుండా మీరెందుకు అలా చేశారని ఆరేని జహానా ప్రశ్నించారు ఈ సంతకం నాది అయినప్పటికీ అది ఎలా జరిగిందో నాకు తెలియదు మీరు కోర్టుకు వెళ్ళండి అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు ఇప్పుడు ఎంత మార్చారు వాళ్ళు రికార్డులో 8 ఎకరాలు మార్చారు ఎప్పుడు మార్చారు అది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మారిందండి కానీ మాకు తెలిసి 15 రోజులు మాత్రమే అవుతుంది అది రైతు బంధు పథకంలో మాకు డబ్బులు సగమే వచ్చాయండి ఏమనుకని దాని గురించి ఇంక్వైరీ చేస్తే మాకు ఇట్లా పొలం వేరే వాళ్ళ పేరు మీదకి 8 ఎకరాలు మారిందని చూపెట్టారు రికార్డ్స్ మీకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అట్లా మాట్లాడకుండా అది అమ్మకి హెల్త్ బాగుండదండి తమ్ముడే వ్యాపారం చేయించుకుంటున్నాడు వాళ్ళకి ఇదే ఈ భూమి బ్యాంక్ లో లోన్ లో ఉన్నది ఈ భూమి అసలు పాస్ పుస్తకాలు కూడా ఇంకా తీసుకురాలేదండి లోన్ లోనే నడుస్తుంది బ్యాంక్ లో ఉన్నాయి కళ్ళ ముందే 8 ఎకరాల భూమిని వేరే వాళ్ళ పేరు మీదకు మార్చిన కోదడ పాత ఎంఆర్ఓ ప్రస్తుత ఆర్ఐపై చర్యలు తీసుకోకుండా తమను కోర్టు చుట్టూ తిరగమంటున్నారు అంటూ మీడియాతో తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు ఇలాంటి అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించకపోతే ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడబోమని కన్నీటి పర్యంతమయ్యారు ఎకరాల 19 గుండలు పొలం ఉందండి అయితే రైతు బంధు పథకం కింద లాస్ట్ ఇయర్ మమ్మీకి 90,000 వరకు పడ్డాయి ఈ ఇయర్ వచ్చేసి 45,000 పడ్డాయి ఏందని కనుక్కుంటే
తన పేరు మీద ఉన్న పొలము మేము అమ్మలేదు అసలు ఎటువంటి కార్యక్రమం కూడా చేయకుండా అమ్మ పేరు మీద నుంచి వేరే వాళ్ళ పేరు మీదకి మారిపోయింది అమ్మ ఆ పొలంలోనే వ్యాపారం చేయించుకొని బతుకుతున్నాం మేము మా అమ్మకు ఆరుగురు సంతానం అండి మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు ఐదుగురు ఆడపిల్లలు పెళ్లి చేశారండి ఇప్పుడు అకస్మాత్తుగా అమ్మ పేరు మీద ఉన్న పొలము 8 ఎకరాల పొలం వేరే వాళ్ళ పేరు మీదకి పోయిందండి ఇది ఎక్కడ మేమైతే అమ్మలేదు ఇది ఏ అధికారుల వల్ల పోయిందో ఎలా పోయిందో మాకు తెలియదండి మాకు ఇప్పుడే ప్రస్తుతం ఒక వారం రోజుల నుంచి తెలిసిందండి దీని గురించి తిరుగుతున్నాం మేము ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఆ పొలం దగ్గర ఇప్పుడు కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది అది మేము పొలం దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు రావట్లేదు ఎవరు వస్తారో ఎవరి పేరు మీద ఉందో కూడా మాకు అర్థం కావట్లేదండి ఇది ఏ అధికారులు చేశారో ఎవరు చేశారో కూడా తెలియదు మాకు అమ్మ అసలు అమ్మ లేదు ఎటువంటి ఏ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు అమ్మ హెల్త్ బాగుండదు అమ్మ ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది నాకు తెలియకుండా మా 8 ఎకరాల పొలము వేరే వాళ్ళ పేరు మీదకి పోయిందండి సరిపోయి సరిపోయి